హాయ్ ఫ్రెండ్స్ ఐ ఆమ్ భాస్కర్ మీరు చూస్తున్నారు భాస్కర్ ఇన్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ వచ్చేసి మనం యూజ్ చేస్తున్న మొబైల్లో ఇక్కడ సైలో లైటింగ్ సెటప్ అనేది కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ ఈ లైటింగ్ సెటప్ మనం మొబైల్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి క్రియేట్ చేసుకున్న తర్వాత ఇలా స్క్రీన్ మీద ఎలా సెట్ చేసుకోవాలి అనే దాని గురించి మనం కంప్లీట్గా డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఈ లైటింగ్లో వచ్చేసి ఫ్రాంట్స్ స్టైల్స్ అనేటి కొన్ని డిఫరెంట్ డిఫరెంట్ ఫ్రాంట్స్ అనేటివి ఉన్నాయి వాటి గురించి కూడా మనం డీటెయిల్స్ అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మీరు మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి వాళ్ళైతే యాక్టివేట్ చేసుకోండి వాళ్ళు యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వచ్చేస్తాయి మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనం టాపిక్లో అయితే వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఆ లైటింగ్ సెటప్ని సెట్ చేసుకోవడానికి మనం ఒక యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ యాప్ నేమ్ వచ్చేసి రౌండ్ లైట్ ఫ్రెండ్స్ ఈ యాప్ లింక్ వచ్చేసి టెలిగ్రామ్లో ఇస్తాను టెలిగ్రామ్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు అక్కడ లింక్ అనేది ఓపెన్ చేసుకుని యాప్ని డైరెక్ట్గా ఇన్స్టాల్ అయితే చేసేసుకోండి యాప్ ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా చూపిస్తుంది ఈ విధంగా చూపించిన తర్వాత ఇక్కడ ఎనేబుల్ వాల్పేపర్ అని ఉంది కదా ఫ్రెండ్స్ ఈ ఆప్షన్ అయితే ఆన్ చేసేసుకోవాలి ఆన్ చేసుకున్న తర్వాత సెకండ్ ఆప్షన్ వచ్చేసి మై థీమ్స్ అని చెప్పేసి ఈ విధంగా చూపిస్తుంది ఫ్రెండ్స్ ఈ విధంగా చూపించినప్పుడు ఇక్కడ వచ్చేసి కొన్ని అనేది ఉంటాయి చూడండి ఇక్కడ ఫుల్ లైటింగ్ ఉంది తర్వాత ఇక్కడ కొంచెం లవ్ సింబల్ లైటింగ్స్ ఇక్కడ బెల్ లైటింగ్స్ ఇలా డాట్స్ కొన్ని సింబల్స్ అయితే ఉన్నాయి మీరు డైరెక్ట్గా ఇవి అనేది క్రియేట్ సెట్ అనేది చేసేసుకోవచ్చు లేదంటే మనం ఒక థీమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఇప్పుడు మనం ఒక థీమ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ క్రియేటివ్ థీమ్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి మనం ఒక థీమ్ అనేది క్రియేట్ చేసుకోవాలి అంటే ఆ లైటింగ్ సెటప్ తర్వాత అందులో ఫాంట్స్ స్టైల్స్ డిజైన్స్ మొత్తం మనం ఇందులో క్రియేట్ చేసుకుంటే ఆ విధంగా మన స్క్రీన్ మీద అనేది చూపిస్తుంది ఇప్పుడు ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇక్కడ క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఒక నేమ్ అయితే ఇచ్చేసేయండి నేను ఒక నేమ్ అయితే ఇచ్చేస్తున్నాను నేమ్ ఇచ్చేసిన తర్వాత ఓకే క్రియేటివ్ మీద క్లిక్ చేసేసుకోండి ఫ్రెండ్స్ తర్వాత ఇక్కడ చూడండి థీమ్స్ అనేది ఈ విధంగా చూపిస్తాయి ఇక్కడ బోర్డు కలర్ అనేది ఇక్కడ చూపిస్తుంది మీకు ఏ కలర్ కావాలని చెప్పేసి అదొకసారి చెక్ చేసుకోండి తర్వాత వచ్చేసి ఇక్కడ రన్ స్టైల్స్ అని చెప్పేసి ఒక ఫోర్ ఆప్షన్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ వచ్చేసి టాప్ లెఫ్ట్ బాటమ్ రైట్ అని చెప్పేసి ఇచ్చారు అంటే మీకు లైటింగ్ సెటప్ అనేది రైట్ సైడ్ నుంచి లెఫ్ట్కి రావడము లెఫ్ట్ నుంచి రైట్కి రావడం అనేది కొన్ని డిజైన్స్ అయితే ఇచ్చారు మీరు ఒకసారి ఇక్కడైతే చెక్ చేసేసుకోండి తర్వాత బోర్డు స్టైల్స్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఉంది కదా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి డిఫాల్ట్ అని చెప్పేసి మీకు కొన్ని ఆప్షన్స్ అయితే ఇచ్చినారు ఇక్కడ బోర్డు స్టైల్స్ అని చెప్పేసి కొన్ని లోగోస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ ఇక్కడ అయితే చూసేసుకోండి ఇక్కడ చూడండి బోర్డ్ సింబల్ తర్వాత డైమండ్ సింబల్ ఇంటూ మార్క్ తర్వాత లవ్ సింబల్ బెల్ సింబల్ అని చెప్పేసి చాలా ఉన్నాయి ఇక్కడ తర్వాత ఏమోజీస్ కూడా ఉన్నాయి మీకు నచ్చిన ఏమోజీని ఇలా క్రియేట్ చేసేసుకోండి ఇంకోటి ఇక్కడ ఏమోజీ అవుట్లైన్ తర్వాత ఇక్కడ ఇంకా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్ హీరోస్ అంట ఈ విధంగా మనం ఇందులో ఏది సెలెక్ట్ చేసుకుంటే ఆ స్క్రీన్ లైటింగ్లో ఆ ఆప్షన్ అనేది వచ్చేస్తుంది చూడండి తర్వాత లవ్ సింబల్స్ ఈ విధంగా ఐస్ క్రీమ్స్ స్టిక్కర్స్ చూడండి ఈ విధంగా మీకు నచ్చిన స్టిక్కర్ అనేది తీసుకోండి నేను ఒక స్టిక్కర్ని అయితే ఈ సింబల్ని అయితే తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత ఇక్కడ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్ ఏమైనా కావాలా అని చెప్పేసి మీరు ఒకసారి చూసేసుకోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాక్గ్రౌండ్ కలర్స్ ఏమైనా కావాలని చెప్పి చూపిస్తుంది నేను ఆల్రెడీ వాల్పేపర్ ఉంది కాబట్టి నేను వాల్పేపర్ అయినా సెలెక్ట్ చేసుకున్నాను మీకు వాల్పేపర్ అవసరం అనుకున్నట్లయితే మీరు కలర్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు తర్వాత ఫోటో ఫోటో కూడా కొత్త ఫోటో అనేది కూడా యాడ్ చేసేసుకోవచ్చు తర్వాత ఈడ చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ యానిమేషన్ స్పీడ్ అనేది ఇక్కడ చూపిస్తుంది చూడండి మీకు లైటింగ్ లైటింగ్ అనేది స్పీడ్గా రావాలా స్లోగా రావాలనేది ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవాలి నేను కొంచెం స్పీడ్గా అయితే పెట్టేస్తున్నాను కాబట్టి ఇక్కడ చూడండి తర్వాత బోర్డ్ సైజ్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ మొబైల్లో బోర్డ్ సైజు పెద్దది కావాలా చిన్నది కావాలనేది ఈ విధంగా చూపిస్తుంది చూడండి ఇది బిగ్ సైజు ఇది చాలా స్మాల్ సైజు మనం మీడియం అయితే పెట్టేసుకుందాం ఓకే మీడియం అని పెట్టేసుకుందాం ఇక్కడ లైటింగ్ లైటింగ్ కూడా కొంచెం స్పీడ్గా రావాలా స్లోగా రావాలా స్పీడ్ అనేది మనం ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ ఈ విధంగా అడ్జస్ట్ చేసుకోండి తర్వాత వచ్చి మొబైల్ ఫ్రేమ్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మీ మొబైల్కు సంబంధించిన ఫ్రేమ్ అనేది ఇందులో సెలెక్ట్ చేసేసుకోండి చూడండి ఇక్కడ ఫోర్ టైప్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేది ఇచ్చారు నేను ఫస్ట్ ఫ్రేమ్ అయితే తీసుకున్నాను నా మొబైల్ ఫ్రేమ్ అయితే ఈ విధంగా సరిపోతుంది ఈ విధంగా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత క్రియేట్ మీద ఇలా క్లిక్ చేశారంటే మీకు ఈ విధంగా చూపించేస్తుంది ఈ విధంగా చూపించినప్పుడు ఈ యాప్ మీద ఇలా క్లిక్ చేశారంటే మీకు ఈ లైటింగ్ అనేది మీ మొబైల్కి క్రియేట్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఒకసారి మనం ఇప్పుడు సెట్ చేసుకున్న డిజైన్ అనేది స్క్రీన్ మీద చూద్దాం చూడండి ఫ్రెండ్స్ మనం ఈ విధంగా లైటింగ్ సెటప్ ఈ విధంగా సెట్ చేసేసుకోవచ్చు ఇలాంటి లైటింగ్ ఎఫెక్ట్స్ అనేది మీరు మొబైల్ కి సెట్ చేసుకున్న తర్వాత మీ ఫ్రెండ్స్ కానీ మీ రిలేటివ్స్ కానీ ఎవరు చూసారంటే ఈ లైటింగ్ లైటింగ్ ఫుల్ డీటెయిల్స్ తెలుసుకున్న మిమ్మల్ని అయితే వదలరు కంపల్సరీ డీటెయిల్స్ అనేది తెలుసుకుంటారు ఓకే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద ట్యాప్ చేసి ఆలో అయితే యాక్టివేట్ చేసుకోండి ఆల్లో యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను అప్లోడ్ చేస్తున్న ఇంట్రెస్టింగ్ వీడియోస్ అని నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి అయితే వస్తాయి మీరు అక్కడి నుంచి డైరెక్ట్గా వీడియోని ప్లే చేసి చూడొచ్చు ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో లిక్ని మీ ఫ్రెండ్స్కి అయితే సెండ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్